క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని యువకులకు చాలా అవసరమని నెల్లూరు జిల్లా వింజమూరు మండల వైసీపీ ఎంపీపీ అభ్యర్థి పల్లాల కొండారెడ్డి మరియు మాజీ మండల అధ్యక్షులు గణపం బాలకృష్ణారెడ్డిలు పేర్కొన్నారు. స్థానిక ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల సమీపంలో విఎంఎఫ్సిఏ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచ దేశాలలో ప్రాచుర్యాన్ని పొందిన క్రీడ క్రికెట్ అన్నారు. ఈ ఆట వలన శరీరంలోని ప్రతి అణువు కదలిక కలిగి శరీర సౌష్ఠవం మానసిక ప్రశాంతత ఏర్పడుతుందన్నారు. ఈనాడు ప్రపంచంలో ఎంతో మంది క్రీడాకారులు క్రికెట్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. అందుకే ప్రభుత్వం కూడా క్రీడలను అభివృద్ధి చేసేందుకు ప్రతి పాఠశాలలో క్రీడా మైదానాలు తప్పక ఉండాలని విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి కలిగించాలన్న ఉద్దేశంతో ఉందన్నారు. విద్యార్థి దశ నుండే క్రీడల పట్ల ఆసక్తి కలిగినట్లయితే భవిష్యత్తులో వారు మంచి క్రీడాకారులే కాకుండా మంచి విద్యావేత్తలుగా తయారవుతారన్నారు. ఇలాంటి క్రీడలను క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం క్రికెట్ పోటీలను నిర్వహించడం శుభ పరిణామమన్నారు. ఈ పోటీల వలన క్రీడాకారులలో స్నేహపూరిత పోటీతత్వం పెరుగుతుందన్నారు. గెలుపోటములు సహజమని అందరూ స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి, యువ నాయకులు జూపల్లి రాజారావు, మద్దూరు బాలకృష్ణారెడ్డి, మిడదాల రాజారాం రెడ్డి, సూరం వెంకటేశ్వర రెడ్డి, సూరం వినోద్ రెడ్డి, షేక్ తాటిచెట్ల కాళేశ, గోడూరు నాగిరెడ్డి, అన్నపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఎం బాలకృష్ణారెడ్డి, ఎర్రయ్య, నిర్వాహకులు బి తిరుమల తదితరులు పాల్గొన్నారు. స్వాగతం. నిజంగా ఈ క్రీడ అనేది చాలా ముఖ్యము. ఈ సంవత్సరం తక్కువ అనుకుంటా, ఇంతకుముందు 10 సంవత్సరాలు మూడు నాలుగు పెట్టేవాళ్ళు బ్యాచ్లు బ్యాచ్ క్రికెట్ టీంలు, ఈరోజు ఒక్కరే పెట్టారు. అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు బాగా వినియోగించుకొని అంతా అందరూ కలిసి ఈ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి క్రికెట్ యూత్కు నా ప్రతి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. విఎం వింజమూరు ఫ్రెండ్స్ అసోసియేషన్ క్రికెట్ విఎం ఎఫ్సిఏ వింజమూరు ఫ్రెండ్స్ క్రికెట్ అసోసియేషన్ వారికి నా అభినందనలు తెలుపుతున్నాను. కారణం ఏంటంటే ఇక్కడికి అంతా యూత్నంతా క్రికెట్ టోర్నమెంట్స్ వైపు మళ్ళించి వాళ్ళ శరీర దారుఢ్యానికి వాళ్ళ మానసిక వికాసానికి ఎంతో తోడ్పడుతున్న విఎంఎఫ్సిఏ వారికి నా అభినందనలు మరోసారి మనవి చేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన క్రీడాకారులందరికీ, వింజమూరు గ్రామ నాయకులకి, అలాగే మండల నాయకులకి, మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా అభినందనలు, నమస్కారాలు మరోసారి తెలియజేస్తున్నాను. మన ఈ క్రికెట్ అనేది కాకుండా ఈ ఇప్పుడు ప్రాచుర్యంలో ఎక్కువగా క్రికెట్ పొందింది. గతంలో చాలా క్రీడలు ఉండేవి. నేను కూడా కబడ్డీ కెప్టెన్గా ఎన్ఐటి వరంగల్లో ఉన్నాను. ఫైనల్ ఇయర్లో కాలేజీ తరఫున గెలిచాము. మేము రన్నర్స్గా వచ్చాము. మా సీనియర్స్ విన్నర్స్ అయ్యారు. అప్పుడు మాకు కూడా ఇట ఈ క్రీడలు ఆటలు మేము ఉన్నప్పుడు ఈ క్రికెట్ అంత ప్రాచుర్యం గ్రామ స్థాయిలో రాలేదు. అప్పుడు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లేరు, సునీల్ గవాస్కర్, కపిల్ దేవు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. మేము కూడా బాగా క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళము. ఈ క్రికెట్ అనేది ఎందుకు ప్రాచుర్యం వచ్చిందంటే మెయిన్ శరీరంలోని దాదాపు 360 నమూనాలు ఏదో ఉంటాయంటారు. మొత్తం బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ, కీపింగ్లో కానీ, క్యాచింగ్లో కానీ మొత్తం శరీరంలోని భాగాలన్నీ కదిలిపోతాయి. ఇంకా ఈ క్రికెట్ ఆడే ఎవరైనా సరే వేరే ఎక్సర్సైజ్ కానీ, మానసిక విలాసం కానీ ఇట్టాటి అవసరం లేకుండా మొత్తం అన్ని క్రీడలకు సంబంధించిన అవయవాల కదలికంతా దీంట్లోనే ఉంటుంది.
క్యాచ్ పరిగెత్తేటప్పుడు కూడా నీకు రన్నింగ్ రేస్ వస్తుంది దాంట్లో ఉశ్వాస విశ్వాసాలు కూడా మనకు కావాల్సిన ప్రాణాయామం ఇవన్నీ కూడా అందుతాయి కాబట్టి ఈ క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా బాగా పేరు పొంది ఇప్పుడు నాకు చూడ ప్రపంచంలో